ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. ముఖ్యమైన సమాచారం అండి, మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించి వరుసగా దర్శన టికెట్స్ అన్నీ కూడా విడుదల చేయబోతున్నారనమాట. ఈరోజు ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్పు అనగా మొదటి గర్భ దర్శనంకి సంబంధించిన ఆర్జిత సేవలు అనగా సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదల పార్వత్మరాధనకు సంబంధించిన లక్కీ డిప్పు సంబంధించి టికెట్స్ అనేవి విడుదల చేయడం జరిగిందండి. 10 గంటల వరకు అందరికి అవకాశం ఇచ్చారండి వేయడానికి. సో అందరూ వేయడం పూర్తయింది. సో మధ్యాహ్నం మనకు 12 గంటలకు రిజల్ట్ ఇస్తారని చెప్పారు. సో ఒక్కొక్కసారి 12 గంటలకు అని చెప్పినా 1 గంట అటు ఇటు అవుతూ ఉంటుందండి. సో మీరు ఈవినింగ్ 4 కల్లా పెట్టుకోండి. సో ఈవినింగ్ 4కి ఎవరికైతే సెలెక్ట్ అయ్యారో వారికి మాత్రమే మెసేజ్లు వస్తాయండి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీకు మెసేజ్ వచ్చిందని కనుక మీరు సెలెక్ట్ అయినట్టే అండి. ఇంతకుముందు అంటే స్టార్టింగ్లో లెక్కిటి పెట్టిన సమయంలో మీరు సెలెక్ట్ అయినా అవ్వకపోయినా సరే మనకు మెసేజ్ పంపించేవాళ్ళు. తర్వాత ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఏం జరిగిందంటే ఇక ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే లిమిట్ చేసి వాళ్ళకి మాత్రమే పంపిస్తున్నారండి. ఇందులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు అమౌంట్ అనేది కట్టి మీరు టికెట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. మీరు అమౌంట్ కట్టకపోతే కనుక మీ టికెట్ అనేది క్యాన్సిల్ అయిపోతుందండి. అలా క్యాన్సిల్ అయిపోతే కనుక మీరు నెక్స్ట్ మంత్ మరలా మీరు వేసుకోవచ్చండి. చాలామంది డౌట్ ఏంటంటే సార్ మీరు పొరపాటు మేము చూసుకోక కట్టవలేదు అమౌంట్ కట్టలేదు అనుకోండి, మరి వచ్చిన వాళ్ళకి వేయించండి, లేదంటే కనుక మేము సెప్టెంబర్ సెలెక్ట్ అయ్యాం కాబట్టి మళ్ళీ 6 నెలలు బ్రేక్ ఇచ్చుకుని ఆ తర్వాత మాత్రమే వేయడంగా ఉంటుందని అడుగుతున్నారు. కాదండి, మీరు అమౌంట్ పే చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోలేదు కాబట్టి మీరు 6 నెలలు ఆగవలసిన పని లేదు. మీరు వచ్చిన వాళ్ళు మళ్ళీ మామూలుగా డిప్ అనేది వేసుకోవచ్చండి. ఈ టికెట్ ధరలు వచ్చేసి, ఎందుకంటే ఇప్పుడు అమౌంట్ అనేది మీరు కట్టబోతున్నారు కాబట్టి టికెట్ ధరలు వచ్చేసి మనకు సుప్రభాతము 120 రూపాయలండి ఒక్కొక్కరికి. అదే తోమలు అయిందనుకోండి 220 రూపాయలు, అర్చన కూడా 220 రూపాయలండి. అష్టదళ పాద పద్మారాధన ఈ టికెట్ వచ్చేసి 1250 రూపాయలండి. సో ఇది ఒక్కొక్కరికేనండి. మీరిద్దరికి వేసుకుంటే కనుక సుప్రభాతం 240 రూపాయలు అవుతుంది, మిగిలినవి కూడా డబుల్ అవుతాయి అన్నమాట. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మరొక డౌట్ ఏమి అడుగుతారంటే సార్ మేము వేసుకున్నప్పుడు మా పిల్లలకు వేయలేదండి, మరి వాళ్ళని ఎలా తీసుకువెళ్ళాలి, ఇప్పుడు వాళ్ళు తీసుకుని రాణిస్తారా రానివరా, కొత్తగా రూల్స్ మారాయి అంటున్నారు, పిల్లలకమ్మ అవకాశం లేదంటున్నారు, మరి ఎలా చెప్పండి అని అడుగుతున్నారు. సో మనకి 12 సంవత్సరాల్లో పిల్లలకి సాధారణంగా ఏ టికెట్ లేకుండానే మనం తీసుకుని వెళ్ళవచ్చండి. సో మీరు సూపర్ఫాస్ట్ సేవ బుక్ చేసుకున్నా కానీ లేదంటే 300 రూపాయల టికెట్లు కానీ కళ్యాణం టికెట్లు కానీ మీరు ఏ టికెట్లు బుక్ చేసుకున్నా సరే 12 సంవత్సరాల్లోపు పిల్లల్ని మీరు తీసుకుని వెళ్ళవచ్చండి. కాకపోతే ఇక్కడ సేవల విషయానికి వచ్చేసి ఈ సేవలను మనం మొదటి గర్భ దర్శనం అంటామండి. మరొక విషయం ఎలానో మనకు ఆర్జిత సేవలు, కళ్యాణం ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ముందే ఇక్కడే చెప్తానండి నేను. ఇక్కడ ఏంటంటే మీకు ఆర్జిత సేవలు 2 రకాలు ఉన్నాయని చెప్పాం కదండి. ఒకటి లక్కీ డిప్పు, రెండోది ఏంటంటే 300 రూపాయల టికెట్ బుక్ చేసుకున్నట్టుగా మనం కళ్యాణం కానీ, ఉంజాల సేవ కానీ, సహస్ర దీపాలంకార సేవ కానీ, అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ మనం బుక్ చేసుకున్నప్పుడు అవి మనకి డైరెక్ట్గా 300 రూపాయల టికెట్ బుక్ అయినట్టు ఎవరి ముందు బుక్ చేసుకుని వాళ్ళకి అయిపోతాయండి. వీటికి వాటికి తేడా ఏంటంటే రెండు ఆర్జిత సేవలను పిలుస్తున్నారు, ఒకటి లక్కీ డ్రా అంటున్నారు, మిగిలినమో డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు ఎవరి ముందు బుక్ చేసుకుంటే వాళ్ళకి అయిపోతుంది అంటున్నారంటే ఇందులో లక్కీ డ్రా అన్నది కూడా లక్కీ డ్రా అన్నది స్వామివారి గర్భగుడిలో జరుగుతుందండి. స్వామివారికి జరిగితే మూలవిరాటికి, మిగిలినవి ఏంటంటే ఉత్సవమూర్తులు జరుగుతాయి అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు సుప్రభాతం ఉందనుకోండి డైరెక్ట్గా మీరు స్వామివారి ఆలయం లోపల జరుగుతుంది, అలా కాకుండా కళ్యాణం అయిందనుకోండి బయట జరుగుతుంది అనమాట ఉత్సవమూర్తులకి. ఓకేనండి. ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ సహస్రదీప అలంకార సేవ కానీ అవన్నీ బయట జరుగుతాయి. మిగిలిన సేవలన్నీ కూడా స్వామివారు జరుగుతాయి కాబట్టి అవన్నీ కూడా లక్కీ డ్రా చేశారు, మిగిలినవన్నీ మామూలుగా అందరికీ అందుబాటులో ఉండేలా చేశారనమాట. అవును, ఇక్కడ ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళవచ్చు ఎవరిని తీసుకెళ్ళకూడదని ముఖ్యమైన పాయింట్ ఉంది కదండి. మనకి ఇక్కడ ఏంటంటే సుప్రభాతానికి చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళవచ్చండి. మిగిలిన సేవలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అర్చన కానీ తోమలు కానీ ఉందనుకోండి, అభిషేకం కూడా ఇందులోకి వస్తుంది, కాకపోతే అభిషేకం మనకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం లేదు. ఈ 2 సేవలకి చిన్నపిల్లలు తీసుకెళ్ళడానికి ఎలా చేయడం లేదండి. 12 సంవత్సరాల్లోపు పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఎలా చేయడం లేదు. ఎందుకు పిల్లల్ని ఎలా చేయడం లేదు, ఓన్లీ సుప్రభాతానికి ఎలా చేస్తున్నారంటే తోమాలు కానీ అర్చన కానీ తగిలిందనుకోండి మీరు ఏకంగా 1 అరగంట సేపు పాటు స్వామివారి ఆలయం లోపల కూర్చోవచ్చు అనమాట. స్వామివారికి మాలతో అలంకరిస్తూ ఉంటారు, అలంకరించడం చేపు మీరు ఆ గదిలో కూర్చుని చూడొచ్చు అనమాట అండి. సాధారణంగా మనం
300 రూపాయల దర్శన టికెట్ తీసుకున్నా లేదంటే గనక నడిచి వెళ్ళినా కళ్యాణం తీసుకున్నా అవన్నీ కూడా మనకు జయ విజయల దగ్గర నుంచే జరుగుతుంది అన్నమాట. అంటే మనకి స్వామివారు ఇంకా లోపల ఎక్కడో దూరంగా ఉన్నట్టు కనిపిస్తారు. ఈ అర్చన కానీ తోమాలు కానీ లేదా సుప్రభాత అయితే మనం ఎలాగ మొదగడ వరకు వెళ్తాం, కానీ ప్రత్యేకించి ఈ అర్చన కానీ తోమాలు కానీ తగిలింది అనుకోండి మీకు లోపల గదుల్లో తీసుకెళ్ళి మిమ్మల్ని కూర్చోబెడతారనమాట. ఒక అరగంట సేపు పాటు స్వామివారిని మీరు చక్కగా చూస్తూనే ఉండొచ్చు. అందుకే రండి, చాలామంది ఆల్రెడీ సుప్రభాతం తగిలిన వాళ్ళు లక్కీ డ్రా పెట్టుకున్నప్పుడు కూడా సుప్రభాతం పెట్టుకోరండి. ఇంకా సుప్రభాతం చాలాసార్లు చూసామండి, అర్చన చూడాలండి, తోమాలు చూడాలండి, స్వామివారిని దగ్గరుండి అలాగ మేము ఒక అరగంట పాటు చూడాలని ఉందండి అని. నిజానికి అవన్నీ కూడా విఐపి బ్రేక్ దర్శనం కానీ విఐపీలు కానీ ఒక అరగంట సేపు పాటు చూసే అవకాశం ఇవ్వరండి. మనకు ఏకంగా రాష్ట్రపతి వచ్చినా సరే చూసి ఒక లోపల తీసుకెళ్ళి వచ్చి బయట పంపించేస్తే తప్ప ఒక అరగంట సేపు మీరు కూర్చొని చూడండి అని చెప్పి చెప్పరండి. ఈ సేవలు ఎవరైతే తగిలేయో అర్చన కానీ తోమాలు కానీ ఇవి వాళ్ళకి ఇంకొక అరగంట సేపు పాటు మీరు అలా కూర్చుని స్వామివారిని చూడొచ్చు అనమాట. అది ఇంకా అద్భుత అవకాశం, ఉపయోగించుకోండి. లక్కీ డ్రా వేస్తూ ఉండండి, అన్ని సేవలకి సెలెక్ట్ చేయండి, అన్ని డేట్లకి సెలెక్ట్ చేయండి. మనకు మధ్యాహ్నం రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు అమౌంట్ పే చేయడం మీకు వస్తే ఓకేనండి, పే చేయలేకపోతే మీరు నాకు మెసేజ్ చేయండి, నేను పేమెంట్ చేస్తాను. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఏమైనా మెసేజ్ వచ్చిందో అది పెట్టండి, దానితోపాటు ఏంటంటే మీ ఇద్దరివి ఫోటోలు పంపించాలండి నాకు, మీ ఇద్దరు ఫోటోలు నాకు పంపించండి. పాస్పోర్ట్ ఫోటోలకి ఫోటోలు తీయకండి, మీరు మామూలుగానే మొబైల్లో ఫోటో తీసుకుని నాకు పంపించండి సరిపోతుందండి. ఇక 21 ఈ రోజుతో ఈ విధంగా అవుతుందండి. 22 తారీఖున మనకు ఆల్రెడీ శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ కోట పద సేవస్ లైక్ కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ. సో 22 తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారండి టికెట్స్ అవి. సో కాబట్టి మీరు సెప్టెంబర్ నెలకు అవన్నీ బుక్ చేసుకోవచ్చు. వీటితో పాటు సేమ్ 22 తేదీ ఉదయం 10 గంటలకే మనకు పవిత్రోత్సవం సంబంధించిన టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారండి. సో ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే పవిత్రోత్సవం ఎవరైతే బుక్ చేసుకుంటారో టికెట్ వాళ్ళకి 3 రోజుల పాటు దర్శనం ఇస్తారని చెప్తూ ఉన్నారు. సో ఇది అఫీషియల్గా అయితే నేను చదవలేదండి, నేను మన వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు 3 రోజులు దర్శనం ఇస్తారండి వాళ్ళకని. సో దర్శనం అయితే మామూలు దర్శనం ఉంటుందండి, మతగా దర్శనం ఉండదు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండోది ఆన్లైన్ సేవ అండి. ఆన్లైన్ సేవ అంటే మనకి కళ్యాణము ఇవన్నీ సేమ్ 500 రూపాయల టికెట్ ఒక్కొక్కటి కూడా, కళ్యాణం అంటే ఇద్దరు కాబట్టి 1000 రూపాయలు ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఆన్లైన్లో మీరు బుక్ చేసుకున్నప్పుడు మనకు దర్శనం ఉంటుందండి, సేవ ఉండదు. సేవ మాత్రం మీరు ఆన్లైన్లో చూసుకోవాలి. సో మీ నేమ్స్ ఇస్తే కనుక వాళ్ళు టీటీడీ వాళ్ళు అక్కడ మీ గోత్రం ఇవన్నీ చూసుకుని వాళ్ళకి చదవడము లేదంటే కనుక టీటీడీ ఛానల్లో డిస్ప్లే చేయడం చేస్తూ ఉంటారండి. రెండోదండి 23 తేదీ ఉదయం 10 గంటలకు మనకు అంగ ప్రదక్షిణకు సంబంధించిన టికెట్స్ రిలీజ్ చేస్తున్నారండి. ఈ టికెట్ చాలా దొరకడం చాలా కష్టమైపోయిందండి, ఎందుకంటే 2 నిమిషాల కన్నా ఎక్కువ ఉండడం లేదు. కాబట్టి మీరు ముందుగానే మీ డీటెయిల్స్ అన్నీ సేవ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ల్యాప్టాప్ లాంటి యూజ్ చేసే వారైతే కనుక ఒక నోట్ ప్యాడ్లో మీ నేమ్స్ అన్నీ వేసుకుని సిద్ధంగా ఉంటే మీరు త్వరగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మీరు ఈ టెక్నిక్ ఫాలో అవుతూనే ఉండుంటారు. రెండోది సీనియర్ సిటిజన్ అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ వాటితో పాటు కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళు కూడా టికెట్స్ అనేవి మనకు 23 తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తున్నారండి. ఇందులో రూల్ ఏంటంటే సీనియర్ సిటిజన్ విషయానికి వస్తే వయోవృద్ధులకు వస్తే కనుక వయసు 65 సంవత్సరాలు అండి, 65 అండి, 65 ఇయర్స్. మీరు చాలా యూట్యూబ్ ఛానల్లో 60 అని చూసుంటారు, 60 కాదండి, 65. ఇప్పుడు కొత్తగా పెట్టిన రూల్ ఏంటంటే మనకు భార్యాభర్తలకి అవకాశం ఇచ్చారండి. మిగిలిన వాళ్ళ పిల్లల్ని అంటే కొడుకుల్ని కానీ మనవరాలని కానీ వీళ్ళు తీసుకెళ్లేవాళ్ళు, ఇప్పుడు అది ఎలా చేయడం లేదండి, భార్యాభర్తలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇంకొక రూల్ కొత్తగా ఏం పెట్టారంటే చాలామంది భార్యను అంటే మనకు ఆన్లైన్లో ఉన్న కాబట్టి భార్యను అని అడిగితే మన వాళ్ళు పెట్టేస్తున్నారు. సో అది కూడా తీసేసి ఏం చేశారంటే సెకండ్ పర్సన్, సో 65 ఇయర్స్ మా తాతగారు మా నాన్నగారు వెళ్తున్నారు అనుకోండి, నేను వెంటనే వెళ్ళిపోకుండా అక్కడ స్పౌజ్ అని అడుగుతుంది, నేను ఓకే చేసి వెళ్ళిపోకుండా ఏం చేశారంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 50 సంవత్సరాలు చేశారండి. ఒకవేళ ఎవరో కంప్లైంట్ చేశారంటండి, ఆల్రెడీ సీనియర్ సిటిజన్కు ఉన్నవారుంటారు కదా, వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేశారంటే సార్ మేము దర్శనం వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎవరో ఒకరిని తోడు తీసి చూసుకుంటున్నారు, వాళ్ళు మనం దోసేస్తారు మమ్మల్ని, కాబట్టి మీరు దీనిపైన కొంచెం నిర్ణయం తీసుకోండి అంటే ఏం చేశారంటే
భార్య వయసు 50 సంవత్సరాలు మినిమం ఉండాలని చెప్పి పెట్టారనమాట అండి. అందుకే మనకి 50 అనే రూల్ కనిపిస్తుంది. నేను ఎవరో చెప్పారు మనకి, అది ఇలా కంప్లైంట్ ఇచ్చారండి. ఎవరైతే తోడొస్తారో వాళ్ళమ్మో మిగతా వాళ్ళు తోసేస్తున్నారంట, సో కంగారు వచ్చేస్తుందని చెప్పేసి, సో అందుకని చెప్పి ఆ రూల్ అని పెట్టడం జరిగిందని చెప్పారు. సో మినిమం 50 సంవత్సరాలు ఉండాలండి. అదే ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్కి అయితే ఇబ్బంది ఉండదండి, వాళ్ళు ఎవరైనా తీసుకుని వెళ్ళవచ్చు. ఇక వీళ్ళు దర్శనం టికెట్ అనేది ఫ్రీగానే ఉంటుంది, అమౌంట్ ఏం పే చేయని అవసరం లేదు ఆన్లైన్లో. కాకపోతే మీరు దర్శనం అయిపోయిన తర్వాత 90 రోజుల వరకు మరలా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదండి, 90 డేస్ ఉండాలి. అది ఎప్పుడంటే కనుక మీ దర్శనం అయిన తర్వాత నుంచి లెక్క పెట్టుకోవాలండి. ఇక దర్శనం అకామిడేషను ఎవరికి, ఇది శ్రీవాణి ట్రస్ట్ వాళ్ళకి అండి. శ్రీవాణి వాళ్ళకి ఆల్రెడీ మనకు ఆగస్ట్ నెల ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉంది, సెప్టెంబర్ నెల కూడా రిలీజ్ చేస్తున్నారండి 23వ తేదీ ఉదయం 11 గంటలకు. శ్రీవాణి టికెట్ బుక్ చేసుకుంటే ఉంటే కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇంకా మీకు ఏమన్నా అదనంగా సమాచారం కావాలంటే కనుక మన వాట్సాప్కి మీరు మెసేజ్ చేయండి. సో అది మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకే మరోసారి చెప్తున్నాను, లేదంటే కనుక మీరు యూట్యూబ్ ఛానల్ కింద మీరు కామెంట్ పెట్టండి, తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.